హలో అండి, ఇప్పుడు ఇందిన వార్త. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రేవంత్లకు శిక్ష తప్పదు అంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారన్నమాట. అయితే ఈ పిటిషన్ పైన సుప్రీం ధర్మాసనం గురువారం నాడు విచారణ చేపట్టింది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. జూలై 24 తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్ అలాగే జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం అయితే తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష పడక తప్పదన్నారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి కుమ్మకయ్యారని, ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఒక ఓటుకు 5 కోట్లు బేరం వేసుకుని 50 లక్షల అడ్వాన్స్గా ఇస్తూ ప్రపంచమంతా చూస్తుండగానే వీడియో ఆడియోలో అడ్డంగా పట్టుబడ్డ వ్యక్తులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడులకు శిక్ష తప్పదన్నారన్నమాట. అన్ని సాక్ష్యాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగబోవడానికి కారణం చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడమేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 7 ఏళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు జూలై 24 చివరికి అవకాశం అయితే ఇచ్చిందని, ఆ పైన ఈ కేసులో వాయిదాలు ఉండవనే విషయాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలో రేవంత్ బాబులకు కష్టాలు తప్పవని చెప్పుకొచ్చారు.